and get some calls. స్టార్ట్ చేసేసారు క్లీనింగ్ అదంతా. ఇప్పుడే మేము అందరం బైక్స్ అన్ని లూప్ చేసుకున్నాం. ప్రీతం కూడా, ప్రీతం, అభిషేక్ వాళ్ళందరూ బ్యాగులు సెట్ అయిపోయినాయి. గలీం నాకు హెల్ప్ చేస్తున్నాడు, కొద్దిగా మిగిలింది. అది చైన్ అనేది నాకు ఇప్పుడే తెలిసింది ఏంటంటే నా బైక్లో 3 ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎందుకంటే హ్యాండిల్ షివర్ వస్తుంది కదా, చెప్పాను కదా మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ టైర్లో లైట్గా బబుల్ ఉంది, అది ఏం ప్రాబ్లం లేదా వెళ్ళిపోయింది, కానీ లైట్ బబుల్ ఉంది. సెకండ్ థింగ్ చైన్ టైట్ ఎందుకైందంటే ఇటువైపు అటువైపు బ్యాలెన్సింగ్ ఉంటుంది కదా, ఇటువైపు అటువైపు అది ఒకటి ఒక చోట 2 ఉంటే ఒక చోట 2.5 ఉంది. దానివల్ల అది చైన్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది అది. దానివల్ల ఇంకా మేమేమనుకుంటున్నాం, చైన్ టైట్ అయిందేమో లూప్ లేదేమో అనుకుంటున్నాం, కానీ లూప్ వల్ల కాదు అది. సో దానివల్ల అయింది. సో అది చూడాలి, దారిలో ఎక్కడైనా దొరికితే మనం దింపేసుకోవాలి. మిగతాదంతా ఓకే డన్. సో జస్ట్ ఇలా ఇవి సెటప్ చేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి. ప్రెసెంట్ స్వామి టైం ఎంత అవుతుంది? 7:30. 7:30 యాక్చువల్లీ ఉదయాన్నే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, అది తెలిసిందే కదా మన వల్ల కానివ్వనేది. అదనమాట సంగతి, సో ఫటాఫట్ ఇది చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతాం. వాడికి వచ్చున్నాము. సో చెప్పాను కదా కొద్దిగా 2.5 ఇది 2 ఉండేది కదా, సో దాన్ని స్వామి గారు సెట్ చేస్తున్నారు. ఇంతసేపు మిషన్ సెట్ అయింది, ఇప్పుడు కనీసం ఉంది. సో ఆల్రెడీ చైన్ స్లైడింగ్ నడిపి సెట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దానికి ఎక్కువ అడ్జస్ట్మెంట్ చేస్తే దాదాపు కంప్లీట్ చైన్స్ బ్రాకెట్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే అని మనం స్టార్టింగ్లోనే అడ్జస్ట్మెంట్ ఆల్రెడీ రన్నింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయలేము. ప్రెసెంట్ అడ్జస్ట్మెంట్ చేసి నడిపించాలంతే. ఇప్పుడు ప్రెసెంట్ 30-35 కిలోమీటర్ రన్నింగ్ అయిపోయిన తర్వాత మాకు తెలిసింది చేంజ్ టైట్ ఉందని. సో మనతో పాటు ఈ చిలకనవాడి వాళ్ళ ప్రజలు ఉన్నారు. జగన్నాథ్. సో ఈ సందర్భంలో చిలకనవాడి నుంచి ఇక్కడ వాళ్ళు. సో బైక్ అనేది మేము సర్చ్ చేస్తూ ఉంటే వీళ్ళందరూ వచ్చారు. జస్ట్ అలా పరిచయం చేస్తారు. సో గైస్, మేము 8:00 స్టార్ట్ అయ్యాం కదా, మధ్యలో కొద్దిగా రిపేర్ చేసి చూపించాం కదా. సో 8:00 స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇప్పుడు అరౌండ్ మేము 120 కిలోమీటర్స్ కవర్ చేస్తాము. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఆగలేదు, 10:30 అవుతుంది టైము. ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే నా బ్యాక్ టైరు ఫ్రంట్ టైర్లో చిన్న చిన్న బబుల్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో బబుల్స్ ఉన్నా కూడా నడపచ్చు, ఏం కాదు. అంటే మరీ పెద్దది అయ్యేదాకా అయితే ఏం కాదు, అదేం టైర్ ఫట్ అయిపోతే టెన్షన్ పడకూడదు. అబ్బా, ఇలాగే రోడ్డు చాలా ఉంది, అసలు రిమ్ములు బెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, కానీ ఏం చేస్తాం తప్పదు. ఇంకా నేను ఇందాక స్వామి గారు సరి చేసిన తర్వాత టైర్ చాలా ఫ్రీ అయిపోయింది, టోటల్ ఫ్రీ, అసలు ఇంకా స్మూత్ అయిపోయింది మాట చాలా. బ్యాక్ టైర్ రియర్ టైరు ఈ రోడ్ కండిషన్ వల్ల ఇక్కడ ఈ 4 ఉంటుంది కదా, ఇది నొప్పి పడుతుంది. ఇప్పుడైనా ఇంకా 60 నడుపుతున్నాం, కానీ ఇందాకైతే 80 నడపాల్సి వచ్చింది. అది కొద్దిగా బెటర్ లేదు రోడ్ మరి ఇంత లేదు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్కి ఆగాము, అండ్ ఇక్కడ చిన్న స్టాల్ ఉంటే అక్కడ తీసుకున్నాము. బ్రెడ్ పకోడా ఆర్డర్ చేసాం, ఇంకా ఈవెన్ వడాపావు కూడా ఉంది. వడాపావు ఆర్డర్ పెట్టాలి, ఐ మీన్ ఇది అయిపోగానే వడాపో తింటా. మహారాష్ట్ర స్పెషల్ వడాపావు వచ్చేసింది. హలో ఫ్రెండ్స్, హాయ్ ఫీల్.
అరే మీరు అవాజ్గా యార్ నా వాయిస్ పోయింది టోటల్గా. సో ఇది గూడు అంటారు, ఏమన్నా ఏమంటాం, బెల్లం బెల్లం వచ్చాయి. బాగుంది, చాలా బాగుంది. అండ్ తాతగారు ఇక్కడ మాకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రోడ్ల గురించి, ఎంత ఎలా ఉంటుందో రోడ్ అనేది. బాగుంది బాగుంది, చాలా బాగుంది. డిఫరెంట్ అసలు మజా వచ్చేసింది. అరే వా, మజా ఆ గయా బిల్కుల్ ఎక్దమ్. అచ్చా హై, బహుత్ అచ్చా హై. ఇప్పుడు మేము ఇంతక బ్రేక్ఫాస్ట్ ఆగినాం కదా, ఓకే, అక్కడ ఒక పింక్ టర్బన్ తాతని ఎంత తెలివితేటలు తెలుసా, ఒకటి తెలివితేటలు ఉన్నాయి. ఎంత మంచోళ్ళు వీళ్ళందరూ అంటే, మేమందరం కూర్చొని మాట్లాడుతున్నాం, ఆయన వచ్చాడు, ఆయనతో పాటు ఒక ఫోటో దిగుతామంటే ఫోటో దిగగానే ఆయనకి బాగా నచ్చి మేమందరం మాట్లాడటం బాగా మొదలుపెట్టాడు. మా అందరికీ టీలు ఆఫర్ చేశాడు ఆయన. ఎంత మంచోళ్ళు కాకపోతే వాళ్ళకి ఆ థాట్ రాదు. చాలా బాగా అనిపించింది వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో టైం స్పెండ్ చేసి. అసలు అయితే టైం అర్థం కావట్లేదు, ఇంకా మేము వెళ్ళాలి కాబట్టి ఇంకా తప్పక ఇంకా అట్లాల్సి వచ్చింది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ కాకపోతే ఇంకా జ్వరం. సో అది మ్యాటర్. చాలా బాగా అనిపించింది, ఆయనతో ఫోటో దిగాము, ఆయనతో మాట్లాడాము. ఆయన మ్యాథ్స్లో పర్ఫెక్ట్. ఆయన ఆయన వేసే క్వశ్చన్లకి వేదిక మ్యాథమెటిక్స్ ఆయన, ఓకే. ఆయన చేతులలో చెప్పేస్తున్నాడు అంతా, ఎంత అవుతుంది ఎంత అవుతుంది మమ్మల్ని అడుగుతాడు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, నో బార్ బారా అని అలా ఇలా ఇలా క్వశ్చన్స్ వేస్తాడనమాట. ఆయనకి మరాఠీనే వచ్చు, హిందీ రాదు. సో ఆయన పక్కన ఉన్న అంకులు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో సూపర్ అనిపించింది అనమాట ఆయనతో బాగా కలిసి మాట్లాడి. చలో షోలాకో 220 బీడ్ 38 కిలోమీటర్స్ బీడ్ తర్వాత తుజాపూర్ నుంచి వెళ్తాం. షోలాపూర్ నుంచి కాదు, తుజాపూర్ నుంచి వెళ్తాం. ఇప్పుడు ఇది 4 లేన్ హైవేస్ ఉన్నో ప్రాబ్లం పుట్టే ఛాయగా. చాలా బాగుంది. మేము మొన్న వచ్చిన వెళ్ళిన రూట్ అయితే నరకం, కానీ వాళ్ళ రూట్ చాలా బాగుంది, అదిరిపోయింది. జస్ట్ స్టార్టింగ్లో 50-100 కిలోమీటర్లు కష్టమైంది, కానీ మీకు అదంతా సూపర్ ఇది. సో అరౌండ్ 250 కిలోమీటర్స్లో ఇప్పుడు దాకా కవర్ చేసిన 250 కిలోమీటర్స్లో 50 కిలోమీటర్స్లో 100 కిలోమీటర్స్ బ్యాడ్ రోడ్డు, మీకు అదంతా మంచి రోడ్. జంగరేగి పండు. ఏమంటారు జంగరేగి పండు? ఎన్ని రకాలు కూడా ఉంటాయండి, రకాలు ఉంటాయా చెప్పినా కదా. గూగుల్ అయినా ఇంకరు గూగుల్ ఇంకా నుంచి ఏది ఎత్తికినా దొరికేస్తుందా. రీసెంట్ అలా హైవే సైడ్ వచ్చి ఆగాము, 250 కిలోమీటర్స్ ఇప్పటికి కవర్ చేసాం. స్మాల్ బ్రేక్. నా రైట్ సైడ్ చూడండి ఎంత పెద్ద పెద్ద విండ్మిల్స్ ఉన్నాయో. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 అంతేనా? 5 ఉన్నాయి. లెఫ్ట్ తీసుకోలే కానీ నేను ఇలా ఫోటో దిగేసి వస్తా. నాకు తెలిసి ఇప్పటికి మేము 325 కిలోమీటర్స్, ఇంకా టైం అవుతుంది 3:30. ఇక్కడేదో ఫోర్ట్ ఉందని మేము ఇక్కడ అందరం మేమందరం ఆగాము ఇక్కడ. ఇంకా అటువైపు అటు ఇటు ఇదంతా రివర్ అనుకుంటా, సమ్ లేకో రివరో. ఏంటిది ఇది, ఏం ఫోర్ట్ ఇది? నల్దుర్గ్ ఫోర్ట్, నల్దుర్గ్ బీచ్.
లంచ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. హోటల్ ఢిల్లీ దర్బార్ కొట్టిద్దాం. ఫోన్ మాట్లాడుతుంది, లెఫ్ట్ కొట్టిండు. అవునా ఏం కాదు, అవునా ఇలా సడన్ గా తిప్పాడు లెఫ్ట్, ఇలా సడన్ గా రైట్కి వచ్చేసాడు. పోలీసు వాడికి చెప్పాలి ఇదే మాట. ఆగు లేదామి, వాడు చాలా సడన్ గా కొట్టాడు. ఇంకా ఫోన్ మాట్లాడుతున్నాడు, నాకు కాదు ఇది మాట. నేను సరే కంట్రోల్ చేసుకున్నా, సరే అవుతుంది లేదు ట్రక్ వాళ్ళతో మిస్టేక్ అని ఫోన్ మాట్లాడుతుంది. ఇంకోళ్ళు ఉండి చిత్రపతి వాళ్ళు అన్ని కింద దింపి. ఇప్పుడు 5:40 టైం అవుతుంది అండ్ 375 to 400 కిలోమీటర్స్ మేము కవర్ చేసాం ఇప్పటికి. ఇంతకు ఎక్కడో బోర్డు కనిపించింది 183 కిలోమీటర్స్ ఇంకా మిగిలింది అని. సో ప్రజెంట్ ఐ థింక్ దీని తర్వాత కర్ణాటక టచ్ అవుతూ తెలంగాణ వెళ్తాం, అంటే బీదర్ త్రూ. 199 కిలోమీటర్స్ ఉంది ఇంకా హైదరాబాద్కి, అంటే మా ఇంటికి నేను చెప్తున్నా. బీదర్ స్టార్ట్ అయిపోయింది అందుకని ఇదంతా కనిపిస్తుంది మీకు. ఇలా మంచిగా వెళ్ళి ఉంటాయి రోడ్స్ బీదర్ రోడ్. సో గాయ్స్ అట్ లాస్ట్ ఇంటికి చేరిపోయాను అండ్ ప్రజెంట్ టైం అవుతుంది 10:13:40 కిలోమీటర్స్ టోటల్గా ట్రిప్ అయింది. అంటే 1340 కిలోమీటర్స్ అండ్ ఇవాళ తిరిగినది 593. అంటే హోటల్ నుంచి మా ఇంటికి వచ్చేటప్పటికి 593 కిలోమీటర్స్ ట్రావెల్ చేసామాట. సో అదన్నమాట సంగతి. ఐ హోప్ మీకు ఈ ట్రావెల్ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా 3 డేస్ ట్రిప్ది, ఇంకా ఎడిటింగ్ చాలా కష్టపడాలి. సో ఐ హోప్ మీకు నచ్చి ఉండిద్ది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు నచ్చితే కింద కమెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. దట్ విల్ బి గ్రేట్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.